ఖాన్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1700 కిలోమీటర్లు నడుచుకొని బయటకు వస్తున్నావు, విజయనగరానికి వస్తున్నారు, నువ్వు కనీసం 17 అడుగులు వేసే అవకాశం నీకుందా? నీకు భుజాల మీద చేతిలో కూడా నడవలేవు, నోట్లో పాన్ పరాగు లేకుండా నువ్వు ఉండలేవు, కనీసం నీకు నీ ఆరోగ్యం నీకు సహకరించే పరిస్థితులు లేదు. అల్లాను కోరుకొని, దేవుణ్ణి కోరుకొని నీ ఆరోగ్యం చూసుకో అంతే తప్ప ఇటువంటి కుటిల రాజకీయాలు, నీచ రాజకీయాలు అలాంటి ఇప్పటికే నువ్వు చేసావు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటే కనుక నాకు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇస్తామని చెప్పని బీకాంలో ఫిజిక్స్ లాగా మాట్లాడితే జరిగే పరిస్థితి లేవు. నీకు బీకాంలో ఫిజిక్స్ తెలుసు, అదేవిధంగా నువ్వు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రతిదీ తెలుసు. ఈ రోజు నుంచి మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అడుగడుగున నీకు అడ్డుపడే పరిస్థితి కనపడుతుంది కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా శాంతియుతంగా చూశారు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, కానీ మీరు ఉగ్ర రూపం చూపే పరిస్థితి అబ్బాకండి. ఎందుకంటే ప్రజలతో మేము అమాయకమవుతూ ప్రజల సమస్యల కోసం మేము పోరాడుతున్నాం అంతే తప్ప నీలాగా నీచ రాజకీయాలకి, డబ్బులకి, వాటికి లొంగేవాళ్ళం కాదని తెలియపరచుకుంటూ ఇప్పటికైనా కానీ అడుగు వేసుకొని ప్రజల్లో అడుగు నేర్చుకో. అడుగు కూడా పెట్టలేవు, కనీసం ఒక మనిషి సపోర్ట్ లేక నడిచే మనిషిగా ఒక నిమిషం నుంచోలేవు. నువ్వా నువ్వు మాకు అందరికీ ఈ మాటలు సవాళ్ళు ఇసిరేదని చెప్పిన తెలియపరచుకుంటూ, అదేవిధంగా ఒక్క బోర్డు అనేది ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది. ఎందుకంటే ఎండోమెంట్ హిందువులు ఏ విధంగా చూసుకుంటారు, ఒక్క బోర్డు అనేది ముస్లిం సోదరులు ఆ విధంగా చూసుకుంటారు. ఒక్క బోర్డు అంటే ప్రెస్ మీట్లో కూడా రాజకీయాలు మాట్లాడడం, ఒక్క బోర్డు ఆస్తులను కాపాడు. నువ్వెన్నెన్ని ఒక్క బోర్డులు నువ్వు అవకతవకలు చేసావో, నువ్వు ఉండే ఆస్తులన్నీ కూడా ఒక బోర్డు భూములే, అవి కాపాడుగా నువ్వు వెళ్ళి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళావని కూడా తెలియపరచుకుని తప్పకుండా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది, నీ ఆస్తులు కానీ నువ్వు ఒక్క బోర్డు ఆస్తులు ఏదైతే దూచుకున్నావు అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేసి నీ మీద శిక్ష చేసే విధంగా మేము అందరం కూడా అదే మీద ఉద్యమం నడుపుతామని తెలియపరచుకుంటున్నాను.